హాయ్ వెల్కమ్ టు అరు జోన్ మరి ఈ వీడియోలో రీసెంట్గా మనకి పడినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరు వందల ఎనభైకి పైచీలకు ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అంటే ఏ విధంగా జాబ్ ప్రొఫైల్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా మనకు సాలరీస్ ఎంతవరకు ఉంటాయి ప్రమోషన్స్ ఎంతవరకు ఉంటాయి దాంతో పాటుగా మనకి నెక్స్ట్ ఏ బుక్స్ అనేటువంటిది చదవాలి అదేవిధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు జూనియర్ అసిడెంట్కి సంబంధించి ఈ వీడియోలో అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా రాకరాక మనకు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నోటిఫికేషన్గా దీన్ని చెప్పుకోవచ్చు మిగిలిన ఉద్యోగాలతో పోలిస్తే కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా హైకోర్టు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అనుభవం దృష్ట్యా చాలా సడన్గా వెళ్ళి ఎగ్జామ్స్ అనేటువంటివి అనౌన్స్ చేసేస్తారు అంటే హైకోర్ట్స్ అనేటువంటి కోర్టులు అనేటువంటివి మనకి అటానమస్ బాడీస్ కాబట్టి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని వీటిని డిమాండ్ చేసినట్టుగా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని లేదా నోటిఫికేషన్లు ఇవ్వండి అని చెప్పేసి మనం డిమాండ్ చేయడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉండదు కాబట్టి నోటిఫికేషన్ రాగానే ఇప్పటి నుంచే మనం సీరియస్గా కనుక ప్రిపరేషన్ మొదలుపెట్టినట్లయితే ఖచ్చితంగా మనకి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రిపరేషన్ కూడా గ్రూప్స్ స్థాయిలో అంటే ప్రిపరేషన్ కూడా గ్రూప్స్ స్థాయిలో మనం ఏమీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు డెప్త్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు బేసిక్గా ఒక రెండు బుక్స్ అనేటువంటి చదివితే చాలు ఆల్మోస్ట్ మనం జాబ్ అయితే సాధించవచ్చు సీరియస్గా సిన్సియర్గా రెండు బుక్స్ చదివి మంచి ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే మనం జాబ్ అయితే సాధించవచ్చు సో మరి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్లే ముందు అనాకాడమీ ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ఉందో ఈ అనకాడమీలో నా ఉచిత క్లాసెస్ హైకోర్టు ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ ఎకానమీ అదేవిధంగా హిస్టరీకి సంబంధించి ఉచిత క్లాసెస్ డైలీ మూడు క్లాసెస్ అనేటువంటి నేను ఉచిత క్లాసెస్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఉచిత క్లాసెస్ అన్లాక్ అవ్వాలి అన్నప్పుడు అంటే నా క్లాసెస్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఉంటాయండి మీరు అన్లా అనకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు నా ఓడూరి బాలాజీ అని సెర్చ్ చేసి ఇక్కడ ఇట్లా మనకి ప్రొఫైల్ వస్తుంది అక్కడ మీరు క్లాస్ మీద క్లిక్ చేసినట్లయితే రిఫరల్ కోడ్ అనేటువంటిది అడుగుతుంది ఆరు టెన్ ఆరు టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు ఉచిత క్లాసెస్ అన్లాక్ అవుతాయి కాకపోతే మొదటి క్లాసు పది నిమిషాలు ముందు మినిమం చూడాల్సి ఉంటుంది సో ఉచిత క్లాసెస్ నేను అనకాడమీలో అందిస్తున్నాను కాబట్టి అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని నా రిఫరల్ కోడ్ ఆరుష్ టెన్తో మీరు అయితే లాగిన్ అవ్వండి మీకు ఉచిత క్లాసెస్ నా క్లాసెసే కాకుండా చాలా వరకు స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్గా ఉంటారు వాళ్ళ క్లాసెస్ కూడా మీకు ఉచితంగా అయితే లభిస్తాయి సో మరిక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ అర్హతలు ఏముండాలి క్వాలిఫికేషన్స్ ఏంటి అదేవిధంగా వైయస్సు ఏంటి పీజీ వివరాలు ఇట్లాంటి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫైనల్గా ఈ జాబ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ రెండు పుస్తకాలు చదివితే మనం ఉద్యోగం ఈజీగా సాధించవచ్చు అనేటువంటి అంశాలు అయితే ఇక్కడ చూద్దాం సో మరి ఇక్కడ అందరికీ తెలిసిందే ఈ జూనియర్ అసిస్టెంట్ ఆరు వందల ఎనభై రెండు ఉద్యోగాలకి అర్హత అనేటువంటిది డిగ్రీ అండి నార్మల్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మరి వయస్సు చూసినట్లయితే నలభై రెండు సంవత్సరాలు అంటే వయసు మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ నలభై రెండు సంవత్సరాలకు మనకి ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి అనేటువంటిది ఉంటుంది మరి ఫీజు అనేటువంటిది ఎనిమిది వందల రూపాయల ఫీజు అయితే ఉంటుంది అందరికీ తెలిసిందే మరి అర్హతలతో పాటుగా అనర్హతలు కూడా ఉన్నాయండి అనర్హతలు ఏమిటి ఎవరు అనర్హులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అని చూసుకున్నట్లయితే అనర్హతలు చూద్దాం అనర్హులు ఎవరు అంటే ఇంతకుముందు ఏదైనా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల నుంచి మీరు కనుక డిస్మిస్ అయినట్లయితే మీరు అనర్హులవుతారు దాంతోపాటుగా మీకు అంటే ఇక్కడ మ్యారేజ్ విషయంలో కూడా ఏందండి అంటే ఆల్రెడీ ఒక మ్యారేడ్ అయ్యి మ్యారేజ్ అయ్యి డివోర్స్ తీసుకోకుండా వేరే మ్యారే వేరే మ్యారేజ్ రిలేషన్ పెట్టుకున్న వాళ్ళు బైగోని మ్యారేజ్ సిస్టమ్ అంటారు దీన్ని వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఈ విధంగా ఒక మ్యారేజ్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నట్లయితే వాళ్ళని కూడా నాట్ ఎలిజిబుల్ అంటే లీగల్లీ డివార్స్ కాకుండా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు ఒకసారి చూడండి అదేవిధంగా సివిల్ క్రే మీద కేసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఏదైనా కోర్టు ద్వారా పనిష్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి సిలబస్ ఏమిటి అంటే మొత్తం మనకి ఎనభై మార్కులకి పేపర్ అయితే ఉంటుంది తొంభై నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎనభై మార్కుల్లో మనకి ఫార్టీ మార్క్స్కి వచ్చేటప్పటికి జీకే అండ్ ఫార్టీ మార్క్స్ జీకే ఫార్టీ మార్క్స్కి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఫార్టీ జీకే అనేటువంటిది ఫార్టీ మరి జీకేలో చూసుకుంటే ఏముంటాయంటే ఇండియన్ ఆర్ట్ కల్చర్ అదేవిధంగా ఇండియన్ డ్యాన్సెస్ ఇండియన్ కల్చర్ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా మోడర్న్ హిస్టరీ ఇక్కడ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ అన్నాడు కాబట్టి బోత్ ఇండియన్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ రెండు కూడా చదవాల్సి ఉంటుంది స్పెసిఫిక్గా రెండు మెన్షన్ చేశాడని తర్వాత మనకి అగ్రికల్చర్ ఇండియన్ జియోగ్రఫీ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఈ మూడు కూడా ఎకానమీ రిలేటెడే ఇండియన్ అగ్రికల్చర్ అన్న జియోగ్రఫీ ఇండియన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇండియన్ ఎకానమీ మూడు కూడా ఇండియన్ ఎకానమీకి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ అనమాట దాంతోపాటు ఇండియన్ జాగ్రఫీ అన్నాడు పొలి పాలిటీ అదేవిధంగా జనరల్ సైన్స్ ఏదైతే మనం జనరల్ అంటే జిఎస్లో మనం చదువుతాం జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ అదే సిలబస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉంటుంది అదేవిధంగా మనకి గ్రూప్స్ స్థాయిలో కానీ అంత డెప్త్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫార్టీ మార్క్స్ తర్వాత మరొక ఫార్టీ మార్క్స్ మనకి ఇంగ్లీష్ అని చెప్పారు ఇంగ్లీష్కి వచ్చినప్పుడు మనకి మనకి ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ జంబ్లింగ్ సెంటెన్సెస్ స్పాట్ ఎర్రర్ కరెక్షన్స్ అదేవిధంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఇట్లాంటి అంశాలన్నిటికి కలిపి ఒక ఫార్టీ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది సో మరి ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్లో ఏ ఏ టాపిక్ మీద ఎన్నెన్నో మార్క్స్ వచ్చాయి ప్రీవియస్ అనేటువంటిది కూడా మనం డిస్కస్ చేద్దాం సో మరి ఇక్కడ ఇవి సిలబస్ని బేస్ చేసుకున్న తర్వాత మరి ఏ బుక్స్ చదివితే అంటే ఏ బుక్స్ చదివితే కనుక మనకి ఈ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటే మనకి గ్రూప్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా ఒక సపరేట్ బుక్ అయితే చదవమని చెప్తాం అంటే జియోగ్రఫీకి రమణ రాజు గారికి పోవాలికి వచ్చినప్పుడు కిరణ్ సార్ బుక్ అని చెప్పేసి ఇట్లా వేరియస్ బుక్స్ అయితే మనం చెప్పడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అంత అవసరం లేదు అంత డెప్త్కి మనం చదవాల్సిన అవసరం లేదు బేసిక్ నాలెడ్జ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే సరిపోతుంది కాబట్టి ఇక్కడ మనం రెండు పుస్తకాలు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆ రెండు పుస్తకాలు ఏంటనేటువంటి చూద్దాం ఇక్కడ ఏంటి రెండు పుస్తకాలని చూసుకున్నట్లయితే ఇక్కడ జీకేకి వచ్చేటప్పటికి లూసెంట్ అండి ఇంక ఇంతకు మించినటువంటి బుక్ మరొకటి ఏది లేదు ఇంగ్లీష్ మీడియం వారికి ఈ బుక్ అయితే చదవండి లూసెంట్ ఇక లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్ ఏదైతే ఉందో ఈ బుక్ రెండు వేల ఇరవై రెండు లేటెస్ట్ ఎడిషన్ ఎవరైనా సరే లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి ఇక దీంతో పాటుగా తెలుగు మీడియంకి వచ్చినప్పటికీ విజేత కాంపిటీషన్ బుక్ ఉంటుందండి అదైనా తీసుకోవచ్చు లేదంటే మనకి హైటెక్ విజయ రహస్యం బుక్ సంబంధించి ఉంటుంది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి ఇదైనా తీసుకోవచ్చు లేదా జీవికే పబ్లికేషన్స్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ అని ఉంటుంది ఏదైనా తీసుకోవచ్చు ఈ మూడిట్లో ఏదైనా బట్ మీరు అప్డేటెడ్ ట్వంటీ ట్వంటీ టూ అప్డేటెడ్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జనరల్ స్టడీస్ అనేటప్పటికి జనరల్ నాలెడ్జ్ అనేటప్పటికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం కూడా మెన్షన్ చేయడం జరిగింది సో మరి వీళ్ళకి వచ్చినప్పటికీ లూసెంట్ కానీ హరిహంత్ కానీ ఏదైతే వచ్చిందో వీళ్ళకి ఏమైతుంది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు ఎవరు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి మీరు స్పెసిఫిక్గా చదవాల్సి ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కానీ ఏపీ ప్రభుత్వ పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల సమాచారం కానీ ఇట్లాంటి అంశాలన్నీ కూడా మన యాప్లో కేవలం పది రూపాయలు ఇరవై రూపాయలకి మాత్రమే పీడిఎఫ్లో ద్వారా అవైలబుల్గా ఉన్నాయి మన యాప్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక కరెంట్ అఫైర్స్ కూడా మెన్షన్ చేశాడు కరెంట్ అఫైర్స్లో ఇక్కడ ఏ కరెంట్ అఫైర్స్ అన్నాడు ఇండియా అండ్ ఏపీ అన్నాడు తప్ప ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని అనలేదు స్పో క్రీడ క్రీడా అంశాలను కూడా మెన్షన్ చేశాడు దీన్ని బేస్ చేసుకొని చదవాడు మరి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అని అనుకున్నప్పుడు ఆరు జోన్ యాప్లో నూట యాభై రూపాయలకి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది మీరు వన్స్ ఆ ప్రోగ్రాంలో జాయిన్ అయితే ప్రతిరోజు బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మేమే కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ పంపిస్తాము పంపించినటువంటి పీడిఎఫ్ మీద ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది అంటే ఒకరోజు ఒక రోజుకి ఒక పీడిఎఫ్ అండ్ టెస్ట్ అనేటువంటి రెండు కూడా వన్ ఇయర్ పాటు మీకు ఈ సర్వీస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే కాబట్టి మీరు ఆ కరెంట్ అఫైర్స్ని కూడా పొందవచ్చు ఇక ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏమంటే అన్నిటికట్టగా ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేటప్పటికి ఇంగ్లీష్కి వచ్చిన ది బెస్ట్ బుక్ ఏమిటి అని అంటే రెన్ అండ్ మార్టిన్ బుక్ అండ్ రెన్ అండ్ మార్టిన్ బుక్ ఇదే బెస్ట్ బుక్ అన్నిటికంటే ఎస్ చాంద్ పబ్లికేషన్స్ వాళ్ళ దగ్గర మనకు దొరుకుతుంది ఈ బుక్ తీసుకొని దీన్ని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ మనకి ఈ బుక్స్లో ఏదైనా ఒకటి ఐటెక్ విజయరాజ్ సింగ్ కానీ జీబీకే కానీ విజేత కాంపిటీషన్స్ కానీ లేదంటే మనకి లూసెంట్ పబ్లికేషన్స్ కానీ లేదంటే అరిహంత పబ్లికేషన్స్ కానీ వీటిలో ఏదైనా ఒక బుక్ అంటే రెండు బుక్స్ని తీసుకొని సీరియస్గా మనం ఒక రెండు నెలలు గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే కనుక చాలా ఈజీగా ఈ జాబ్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో మరిక ఈ జాబ్ యొక్క ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నారో ఈ జూనియర్ అసిస్టెంట్ కోర్టుకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమంటామంటే మనకి కస్టోడియన్ ఆఫ్ కేస్ ఫైల్స్ అంటాం అంటే కస్టోడియన్ అంటే మనకి కాపలాదారు ఏవైతే హైకోర్టులో వచ్చేటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసు ఫైల్స్కి సంబంధించి వీళ్ళొక కాపలదారులుగా ఉంటారనమాట అంటే ఇక్కడ సెక్షన్ వర్క్ చేస్తారు అదేవిధంగా కోర్టు హాల్కి వచ్చేటప్పటికి మనకి కోర్ట్ హాల్ వర్క్ అనేటువంటి చేస్తారు కోర్టుకి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ అనేటువంటిని స్క్రూట్నే చేస్తారు డాక్యుమెంట్ ఆఫీసర్ డాక్యుమెంట్స్ని రెడీ చేయడం జరుగుతుంది ఏ రోజుకి ఆ రోజు కేసుల్లో ఏవైతే మనకి హైకోర్టులో కేసెస్ ఉంటాయో ఆ కేసెస్కి సంబంధించి ఆ కేసెస్కి సంబంధించి స్టేటస్ తయారు చేయడం అదేవిధంగా స్క్రూటినైజ్ చేయడం కేసెస్ ఫైల్స్ అనేటువంటివి రెడీ చేయడం ఈ విధంగా మనకి ఈ యొక్క డ్యూటీస్ అనేది ఉంటాయి ఆఫీస్ వర్క్ కంప్లీట్ ఆఫీస్ వర్క్ అయితే ఉంటుంది అంతేగాని పెద్ద వర్క్స్ ఉండవు సో ఈ వర్క్స్ అనేటువంటివి చేస్తూగా మనకి ప్రమోషన్స్ అనేటువంటివి జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక దీంతోపాటుగా మనకి సాలరీ అనేటువంటిది బేసిక్ పే ఇచ్చినటువంటి నోటీసులు మనకి నోటిఫికేషన్లో ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు అప్రాక్సిమేట్గా చెప్పడం జరిగింది బట్ మీకు అన్నీ అంటే టీఏడిఏ నెక్స్ట్ హెల్త్ ఎలివెన్సెస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా పోయిగా మీకు నెట్ అనేటువంటిది చేతికి వచ్చేటప్పటికి మీకు ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్లీ ముప్పై ఆరు వేల రూపాయల సాలరీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచి అవకాశం ఇది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అభ్యర్థులు వస్తాయి ఎప్పుడు వస్తాయో తర్వాత రావాలనేటువంటి గ్రూప్స్ గ్ నోటిఫికేషన్ గ్ వీటి గ్ గ్ గురించి వెయిట్ చేయకుండా ముందు ఎవరైతే గ్రూప్స్ ప్రిపరేషన్లో కానీ వేరే ప్రిపరేషన్లో ఉన్నారో మీరు ఈ ఉద్యోగాలు కనుక సీరియస్గా తీసుకున్నట్టు ప్రిపేర్ అయినట్లయితే షార్ట్ టర్మ్లో మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం రిజల్ట్ ఇచ్చేయడం అనేటువంటిది జెన్యున్గా జరుగుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలకైతే అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా మీకు కరెంట్ అఫైర్స్ కానీ ఏపీ సమగ్ర సమాచారం కానీ ఫ్యూచర్లో మనకు వితిన్ వన్ వీక్లో ఈ దీనికి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ కానీ మెటీరియల్స్ కానీ ఎవ్రీథింగ్ మన యాప్లో రాబోతున్నాయి కాబట్టి ఆరో షెడ్యూల్స్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ